హాయ్, వెల్కమ్ టు మహాలాగ్. సో ఇది వచ్చేసి సండే మార్నింగ్ లాగ్ అనమాట. సో లాగ్ అయితే చూస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త. ఏం లే, చైర్ వేసుకుందిలే, మొత్తం మీద నుంచిలే. ఓకే ఓకే, హాట్ వాటర్ పెరికి వాడికి మార్నింగ్ పాలు ఇస్తాం కదా అది. సో వితౌట్ షుగర్తో వేద్దాం ఇవాళ. ఇంట్లో నేను ఆర్డర్ ఏం యాడ్ చేయను, సో డైరెక్ట్గా హాఫ్ ప్యాకెట్ వేసేస్తాను అనమాట. సో మార్నింగ్ ఒక హాఫ్, ఈవినింగ్ ఒక హాఫ్. ఏంటది, ఏమైంది, కూర్చో నువ్వు బయట, ఏమైంది, ఎండుంది, ఏం కాదు కూర్చో మంచిగా, జలుబు కూడా తగ్గుతుంది, కూర్చోనన్నా. ఏంటది అటు ఏం లేవు, కూర్చోను. నేను పాలు పాలు వెయిట్ చేస్తున్నా నీకు. తుత్తు తుత్తు తుత్తు, నువ్వు కూర్చోడ గోడ కానీ కూర్చోపో నాన్న, అక్కడ వేసుకుంటావు చేరు. చిన్ని తండ్రి చండే మనకి ఇట్లా అయ్యోలో చిన్న వారికి ఇట్లేదా నీకు, రావా రేపు కృష్ణాష్టమి, మంచి గెటప్ వేసుకోవాలి నువ్వు, బుల్లి కృష్ణ వై బంగారం, చిన్ని బంగారం. అమ్మా ఓకేనా, నాన్న డ్రెస్సా తడిచింది అమ్మా. ఇంకేమొద్దా, ఇవి తిండి లిస్ట్. ఇంకా ఇటు చెప్పు మరి, ఏమేం కావాలో మహాన్ చెప్పు, ఏమేం కావాలో చెప్పు, రికార్డ్ చేయి, ఏమేం కావాలి నీకు. నీళ్ళున్నాయి, పద పప్పాని పిలు, పప్పాని తీసుకొని రాబో, దాను కెళ్ళి మార్కెట్కి వెళ్ళి వచ్చి మళ్ళీ లాగ్ స్టార్ట్ చేస్తాం. బాయ్ చెప్పు, బాయ్ బాయ్. ఈరోజు ఈ వీక్ సండే తెచ్చిన కూరగాయలు అనమాట. సో ఉల్లిగడ్డ కేజీ అండ్ 50 రూపీస్ అండ్ క్యాప్సికమ్ ఆఫ్టర్ తీసుకొచ్చిన. ఎందుకు అంటే కొన్ని క్యారెట్స్ ఉన్నాయి వాడికి బాయిల్ చేసి పెట్టడానికి. క్యాప్సికమ్ పచ్చడి చేస్తున్నాను, ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను. అండ్ గిరియన్ ఆపిల్ అనమాట. సో ఈ వ్యక్తి దొరికారు కాబట్టి మనకి ఈ సీజన్లో మంచిగా ఉండేది, స్వీట్ ఎక్కువ ఉంటుంది, వీడికి కూడా బాగా ఇష్టం. ఆ రెడ్డి ఏమో మన పాడైపోతున్నాయి, అందుకని ఇవి తీసుకొచ్చాను. ఏవో లాస్ట్ మెయిన్ పేరు ఇంకేనమాట, వాడి ఫేవరెట్ హ్యాపీ. సో ఇవేమో ఆలు మంచి రెసిపీ, పచ్చిమిర్చి టమాటా వేసి ఉంటే సూపర్ ఉంటుంది ఆలు. ఇవి 1/2 కిలో 50, వెల్లుల్లి 80 రూపీస్ అనమాట. అండ్ పచ్చిమిర్చి 1/2 కిలో తీసుకొచ్చిన. అండ్ టమాటాలు 50 రూపీస్, 2 కిలోస్ బాగున్నాయి టమాటాలు. సో చట్నీ చేద్దామని రోడ్డు పచ్చడి. అండ్ ఇవి ధనియా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవన్నీ చూపిస్తాను మసాలా ఎలా ఏంటి అనేది. సో ఈ మఖానాకు స్నాక్స్కి పంపిద్దామని. సో రోజు చేసి స్వీట్ మఖానా అండ్ కొంచెం కారం హాట్, సో అది చేద్దామని. సో ఇదైతే 98 రూపీస్ అనమాట ఒకటే, 98 రూపీస్ చూసుకోండి మెజర్మెంట్. అండ్ పాప్కార్న్, సో కొత్తిమీర ఒక పాలకూర, ఈ పాలకూర వచ్చేసి 10 రూపీస్ అనమాట, సారీ 10 రూపీస్ ఇది ఒకటే. సో పాల దోశ చేద్దామని. ఇదేళ్ళ బర్గర్స్ 4, 10 ఆరెంజ్ చేసి ఒకటి తినేసిండు. సో మొత్తం 6 తీసుకొచ్చారు అనమాట, 30 రూపీస్. సో దీని తెలుగులో ఏమంటారు తెలియదు కానీ మా మాస్టర్ అయితే కొంగడ అంటారు. పులుసు బాగుంటుంది. సో నాకు తెలిసే నేను టైటిల్లో పెడతాను దీని పేరు ఏంటని, తెలిసే నాకు కామెంట్ చేయండి. తెలుగు దీని పేరు తెలియదు, మళ్ళీ చూద్దాం దీంతో. సో ఇదే అనమాట ఈ వీక్ నా సండే మార్కెట్. ఇంకా కర్టన్స్ అవి తీసుకొచ్చిన షాప్లో లేవని, అవి ఏం చూపించలేదు ఇప్పుడు. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో 10K దగ్గరలో ఉన్నాం కాబట్టి సెలబ్రేషన్ చేసుకుందాం. కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.
మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్నీ సర్దుకుంటున్నాను. బనానాన్ని సో రెండు రెండు పీసెస్ కట్ చేసుకుంటే పాడవు అనమాట తొందరగా. సో అందుకని అలా చేసుకుంటాం. సో తిన్న ఇద్దరు నిమిషం రెండు నిమిషం కంపల్సరీ. సో ఆరెంజెస్ అండ్ ఆపిల్స్ రెండు కలిపి పెట్టిన. సో ఎందుకంటే వీడు తినేస్తాడు సో దొరుకుతుంది. సో అది ఇదొకటి అదొకటి తింటాడు కదా తీసుకోండి అన్నట్టు అలా పెట్టినమాట. సో కొంచెం ఇలా డై టేబుల్ని ఇలా కొంచెం రెడీ చేసుకున్నా అండ్ గ్రీన్ టీ. సో ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది బ్రెడ్ బేకరీ నుంచి తెచ్చుకుండే. సో అది తినలేదు, ఇంకా ఓపెన్ చేయలేదు. సో అండ్ సాల్ట్ బిస్కెట్స్ ఎక్కువ ఏం తినాం. సో ఎప్పుడో ఒకసారి ఇలా తెచ్చుకుంటాం, చాయ్లో బాగుంటుంది కాబట్టి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మెత్తకుంటుంది కానీ. సో వీళ్ళకి కోల్డ్ ఇంకా ఫ్రెండ్ ఉన్నాయని పెట్టలేదు. సో డెఫినెట్లీ ఇవి ఈ లాగ్ నచ్చినట్టే సక్సెస్.